నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈ రోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ ధరణి సమస్యలు ఓడలోనే పరిష్కారమయ్యేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది వచ్చే నెల 10న విచారణకు ఢిల్లీకి రావాలని ఆదేశించింది కేంద్రం ఇచ్చిన 2.5 లక్షల కోట్లు ఏమయ్యాయో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు సాక్షి ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో తొలిసారి కుప్పంలో పర్యటించిన వైఎస్ జగన్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అంచనాలకు మించి జనం భారీగా తరలివచ్చారు వెన్నుపోటు దొంగ ఓట్లకు చంద్రబాబు కేర్ ఆఫ్ అడ్రస్ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు ప్రస్తుతం 2500 రూపాయలు చొప్పునిస్తున్న వృద్ధాప్య పెన్షన్ను జనవరి నుంచి 2750కి పెంచబోతున్నామని జగన్ ప్రకటించారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పినవన్నీ అక్షర సత్యాలేనని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు వీటిని జీర్ణించుకోలేక టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వాలంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారని బుగ్గన మండిపడ్డారు ఈనాడు తెలంగాణ ధరణి చుట్టూ అక్రమాలు సాంకేతికత ఆధారంగా చక్రం తిప్పుతున్న దళారులంటూ స్టోరీ ఇచ్చారు న్యాయ వ్యవస్థ పునర్నిర్మాణానికి నా వంతు కృషి చేశానని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ కుప్పాన్ని కూడా తన సొంత నియోజకవర్గం పులివెందుల్లా చూస్తానని ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఇచ్చారు అలాగే ఏడుపుగొట్టు వార్తల్లో భాగంగా ఈరోజు ఈనాడు పత్రిక బస్సులు వేసి స్థానికేతలను పోగు చేశారంటూ రకరకాల వ్యతిరేక వార్తలను ఇచ్చింది తప్ప ఎక్కడా ఫోటో జగన్కి వచ్చిన తరలి వచ్చిన ఫోటో జనం ఫోటోని మాత్రం ప్రచురించలేదు నమస్తే తెలంగాణ మోడల్ ఫేక్ మోటార్ ఫేక్ చీకట్లో మోడీ రాష్ట్రం కరెంటు కోసం గుజరాత్ రైతు ఆశగోస అరిగోస అంటూ స్టోరీ ఇచ్చారు ఎయిమ్స్కు రూల్స్ లేవా కనీస వస్తువులు లేకున్నా ఎలా నడిపిస్తారని వన్ నేషన్ వన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎందుకు అమలు చేయరని కేంద్రంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు వార్త మ్యాచ్ టికెట్లు అమ్మింది హెచ్సిఏసీ కాదని తాము ఎలాంటి పొరపాటు చేయలేదని హెచ్సిఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ వ్యాఖ్యానించారు ఇంజనీరింగ్ కనీస ఫీజు 45,000 గరిష్టంగా 1.60 లక్షలుగా నిర్ధారిస్తూ ఫీజు రెగ్యులేషన్ కమిటీ నేడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది సూర్య జాతీయ స్థాయిలో మహాకూటమి రేపు సాయంత్రం సోనియాతో భేటీ కానున్న నితీష్ లాలు కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ఏర్పడే అవకాశం సంయమనంతో మాట్లాడినని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై అధికార ప్రతినిధులకు హైకమాండ్ స్పష్టం చేసింది నవతెలంగాణ బువ్వ కష్టమై దేశీయంగా బియ్యం ధరలు పెరగవచ్చని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది సింగరేణి సమ్మెను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి మన తెలంగాణ విశ్వ గురువు పాలనలో రూపాయి కనీ వినని స్థాయికి పతనం చెందిందంటూ రూపాయి విలువ పడిపోవడంపై స్టోరీ ఇచ్చారు తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన విషయమని స్వచ్ఛ భారత్ మిషన్లో అవార్డుల పంటపై కేసీఆర్ వ్యాఖ్య ఆంధ్రప్రభ ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా అనుమతులు లేని ఆసుపత్రులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు పోడు సమన్వయంపై హైకోర్టు స్టే ఇచ్చింది వచ్చే నెల 21 వరకు కమిటీలు ఎటువంటి సమావేశాలు నిర్వహించరాదని హైకోర్టు ఆదేశం వెలుగు 125 ఎకరాలు 3 నెలల్లో అమ్మాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఆదేశం 2900 కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఈ భూముల అమ్మకాల ద్వారా ప్రయత్నం చేస్తోంది రాష్ట్రంలో టీఆర్ఎస్ గోండాలు రాజకీయాలు చేస్తున్నారని యూపీ తరహాలో ఇక్కడ అంతం చేస్తామని కేంద్ర మంత్రి బిఎల్ వర్మ వ్యాఖ్యానించారు ప్రజాపక్షం సింగరేణి కార్మికుల సమ్మెలో ప్రభుత్వం జోక్యం అవసరమని డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి కోర్టు సూచనల మేరకే ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు సాయంపై కేంద్రం ప్రకటించింది దక్కన్ క్రానికల్ నర్మదా నదిపై తలపెట్టిన సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని రాజకీయ అండ ఉన్న అర్బన్ నక్సల్స్ ఏళ్ల తరబడి అడ్డుకున్నాయని ప్రధాని మోడీ విమర్శించారు హిందూ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తానని కాంగ్రెస్ నేత రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు అయితే రాజస్థాన్ సీఎంగా తన వారసుడిని సోనియా గాంధీ నిర్ణయిస్తారని ఆయన అన్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రధాని పదవిని ఆశించే బీజేపీకి జేడీయూ చీఫ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ వెన్నుపోటు పొడిచి ఆర్జేడీతో చేతులు గెలిపారని కేంద్ర మంత్రి అమిత్ షా ఆరోపించారు హన్స్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో ఉండరని రాహుల్ గాంధీ తనతో చెప్పారని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్గా డాక్టర్ శ్రీనివాస్ నియమితులయ్యారు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎన్ఐఏ సోదాలకు నిరసనగా ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా చేపట్టిన హర్తాళ్లు కేరళలో హింసాత్మకంగా మారింది ఈ నెల 30న కర్ణాటకలో సాగే భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వద్ద పాల్గొనున్నారు తెలంగాణ టుడే కెనడాలో జాతి విద్వేష నేరాలు వర్గహింస భారత్ వ్యతిరేక కార్యకలాపాలు విపరీతంగా పెరుగుతున్నాయని అక్కడి భారతీయులు జాగ్రత్తగా ఉండాలని విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది